వెల్కమ్ టు టీటెన్. కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 24 ఏళ్ల దళిత అమ్మాయిని ప్రలోభ పెట్టి మోసం చేసి గర్భవతి చేసి ఇప్పుడు 2 నెలల అమ్మ బాలింతగా ఉన్న ఆ అమ్మాయిని చిత్రహింసలకు గురి చేస్తే ఇప్పుడు ఆ అమ్మాయి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఆ దుర్మార్గుని పేరు శంకం మల్లేష్. వాడు అత్యంత దారుణంగా దాడి చేస్తూ కొడుతూ మొబైల్లో షూట్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాడు దాడి చేయడమే కాదు, అత్యంత దారుణంగా కొట్టడంతో అమ్మాయి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది, ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఆ విషయాల్ని ఆ దృశ్యాల్ని మీ ముందుకు నేను తీసుకొస్తా. పక్క ఫోటోలో చూడండి, అమ్మాయి పేరు రజిత. వాడు దాడి చేసిన దృశ్యాలు ఇట్లా ఇప్పుడు చూపిస్తా. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు చెప్పు. చెంపల్ షెడల అడుగుతాయి. మళ్ళీ ఎందుకు అష్టం? నీకేమని చెప్పినా నేను? ఏమని చెప్పినా? ఏయ్ నువ్వు కా ఏమని చెప్పిండే? నీకేమని చెప్పినా? మరి ఎట్లా అష్టావు? నిజంగా అర్థం అనుకోలేదా నువ్వు? వీళ్ళని ఆగం చేస్తే నీకు ఏమొస్తుంది? ఏమొస్తుంది? నువ్వు ఏమొస్తుంది? నువ్వు ఉండాలనుకుంటా అప్పాలనుకుంటున్నావా? చెప్పు, ఉండాలనుకుంటా అప్పాలనుకుంటున్నావా? మరి ఎందుకు అష్టం? నువ్వు ఎందుకు అష్టం? మనం 2020లో ఉన్నామా లేదంటే ఒక ఆటవిక సమాజంలో ఉన్నామా అనే ప్రశ్న ఈ వీడియో చూసిన తర్వాత మనకు మెదలలో మెదులుతుంది. ఎందుకంటే అమ్మాయికి అడ్డమైన బూతులు తిడుతూ జుట్టు పట్టుకొని అడ్డగోలే కొడుతుంది. ఇది మంత్రాల నేపథ్యంతో అమ్మాయి పైన ఈ మానసిక శారీరక దాడి జరుగుతుంది. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తే వీడియోలో అమ్మాయి అమాయకంగా అనేక విషయాలకు తలాడిస్తుంది. మానసికంగా తను ఒప్పుకుంటుంది. అంటే ఈ దాడి నుంచి, ఈ శారీరక హింస నుంచి తప్పించుకోవడానికి వాడు ఏ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు సంబంధించి వానికి అనుకూలమైన సమాధానాలు చెప్పే ప్రయత్నం అమ్మాయి చేస్తుంది. కాబట్టి అమ్మాయి పైన వీడియోలే ఇంత మానసిక దాడి జరిగితే, శారీరక దాడి జరిగితే ఆ అమ్మాయి పైన ఇంకెంత దాడి జరిగి ఉంటుంది. ఇంకా మళ్ళీ మరో వీడియో ఇట్లా మీకు చూపిస్తాను. పాపను తెలుసా? తెలుసు. ఫోన్ ఏం మాట్లాడతాను నాతో? నిలడ తీసుకపోతావా? ఏం మాట్లాడతాను? నిలడ తీసుకపోతావా? తీసుకపోతావా? చెప్పు, తీసుకపోతావా? తీసుకపోతావా? మరి తీసుకపోతావా? చెప్పు, తీసుకపోతావా? 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 చెప్పు, తీసుకపోతావా? చెప్పు, ఎడాకు తీసుకపోతావా? చెప్పు. నువ్వు ఇంత టార్చర్ పెడతావు అనుకోలేదు. నీకు ఏమని చెప్పినా ఫోన్ లో? ఏమని చెప్పినా? కాలేజ్ తొక్కుతా పండబెట్టి ఏం పెట్టావు ఇంట్లో? ఏమేమి పెట్టావు? ఏం పెట్టినవే ఇట్లా రోజు ఇట్లా తిరగాలను సంబరం ఉన్నది ఇట్లా? మరి ఏ రకంగా వచ్చినావు నువ్వు? ఏ రకంగా వచ్చినావు? చెప్పు. గుంజి పడదేమిటని ఎంటికలండి? చెప్పు, చెప్పు. ఉండాలనుకుంటా అప్పనుకుంటా? పిల్ల మంచిగా ఉంటది ఇప్పుడు? మంచిగా మళ్ళా మంచి వాళ్ళు అవుతుందా? కాదు. చక్కగా అవుతుందా? మకరాలు చేసేదా ఉండదు ఇంకా? ఇంట్లో కాయొస్తావు ఇంకేమన్నా? మళ్ళా నా కంటి కనబడితే కనబడే కదా? కనబడే తెలితే తెలితే ఏం చేయాలి? మళ్ళీ ఇంట్లో గాయకుండా ఏం చేయాలి నేను? ఏం చేయాలి చెప్పు. తెచ్చుకోగలదా? లేచి నిలుచుంటది ఇప్పుడు? అమ్మాయి నిలుచుంటదా? మంచి ఉంటది ఇప్పుడు? మంచిగా అవుతుందా? ఎదరిగా తిప్పుతుందా?
తిరుగుతాని పండువేడు తొక్కుతా ఇప్పుడు చెప్తాను లేస్తే పోతే నీకేదో ఫోటో ఉన్నా ఎవరితో ఏమందో ఉన్నదా ఉన్నదా వాళ్ళ పేరే పేరు ఒక్కోసారి చెప్తానా ఊరు అవుతానా కనబడని తెలిసిందో ఊరు పొరు మీద దాకా పండువేడి తొక్కుండా పోతా చెప్తాను గుంజుకుంటా నేను నీ అసంటాను కాదు నేను ఫోన్లోనే నీకు ఛాన్స్ ఇచ్చిన నచ్చిందా పోతావా చాలు పడేసి దెంగి దెంగి ఏంది ఏంది లేదు చెప్పు నేను వెళ్ళిపోయింది చక్కగా అవుతుందా చూడొచ్చు విజువల్స్ లో చాలా స్పష్టంగా హింసకు గురవుతుంది అంటే అంత హింసిస్తున్నాడు జుట్టు పట్టుకొని కొడుతున్నాడు అడ్డగోలుగా ఎలా పడితే అలా విదిలిస్తున్నాడు వీడికి సంబంధించి ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది అంటే 2020 ఉన్న మనం వీడు ఈ అటవిక మృగంలా ఒక జంతువులా ప్రవర్తిస్తూ అమ్మాయి జుట్టు పట్టుకొని కొడుతూ హింసిస్తుంటే అమ్మాయి మాత్రం పాపం అమాయకంగా సమాధానం చెప్తూ ఆ హింసను భరిస్తూ తప్పించుకోవడానికి వాడు ఏం చెప్తే అది చేసే ప్రయత్నం చేస్తుంది వీడియోలోనే ఇంత దారుణంగా ప్రవర్తిస్తే వాడు ఇంకెంత హింస గురి చేస్తే అమ్మాయి అపస్మారక స్థితిలోకి వెళ్ళి ఉంటుంది. వీడి పేరు శంకం మల్లేష్, మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందార గ్రామం వీళ్ళది. వీడిపైన తప్పకుండా నిర్భయ చట్టం కింద వీడిని శిక్షించాలి, అదేవిధంగా ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా వీని మీద నమోదు చేయాలి. అంతేకాదు సొసైటీలో 2020 ఇలాంటి దుర్మార్గం ఇలాంటి ఆటవిక ప్రవర్తన చేసిన వీణ్ణి తప్పకుండా శిక్షించే వరకు వాళ్ళ అమ్మాయి కూడా దారుణం ఏంటంటే అమ్మాయి అనాథ, అమ్మాయికి అమ్మ నాన్న ఎవరు లేరు, పెదనాన్న వాళ్ళ దగ్గర తను పెరిగింది, ఆ అమ్మాయికి సంబంధించి పెదనాన్న వాళ్ళ కుటుంబం కూడా ఇప్పుడు అత్యంత ఘోషణ అనుభవిస్తూ ఒక వీడియోలో మాట్లాడిన విషయాలు మీకు మీ ముందుకు తీసుకొస్తాను. గ్రామం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కనుకుంట రజిత అనేను కరీంనగర్లో చదువుకుంటే ఒక వ్యక్తి దాన్ని ప్రేమించి మోసం చేసి అనవసరంగా దాన్ని ఘోరంగా ప్రేమ మాటలు మాయ మాటలు చెప్పి దాన్ని చిత్రాంశంగా వాడుకొని కొట్టి అన్ని చేసి ఈరోజు కోమలో తీసుకొచ్చి మాకు వదిలేస్తే ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత తీసుకొచ్చి మాకు వదిలేస్తే ఇప్పుడు ఆమె చావ బాతుకులు ఉంది. ప్రతి హాస్పిటల్లో జాయిన్ చేసిన మరి ఘోరమైన కండిషన్ ఉన్న సీరియస్ ఉన్నది. దీనిపై అందరూ సట్టరికంగా అందరిపై అధికారులు చర్య తీసుకొని వెంటనే దానికి కొంచెం న్యాయం చేయాలని అందరికి మీ అందరి పాదాభి నమస్కరిస్తున్నాను. దయచేసి వెంటనే దీన్ని అందరికి దృష్టిలో తీసుకొని అదుపులో తీసుకొని మాపై కొంచెం వాళ్ళ అమ్మాయి ఆ పక్కన తలపా కట్టుకున్న వ్యక్తి అమ్మాయి వాళ్ళ పెదనాన్న ఆ అమ్మాయికి జరిగిన హింసను చూసి తర్వాత ఆ అమ్మాయి అపస్మారక స్థితిలో ఉండడాన్ని చూసి తట్టుకోలేక విలవిలలాడిపోతున్న దృశ్యాలు నిజంగా ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. అసలు ఆ దుర్మార్గానికి అమ్మాయి మీద దాడి చేసేస్తే చేతులు ఎట్లు వచ్చినాయి? అమ్మాయి కూడా చాలా అమాయకంగా చాలా బక్కపలచగా ఉన్న అమ్మాయిని అత్యంత దారుణంగా జుట్టు పట్టుకొని జుట్టు మెలేస్తూ కొట్టడం దళిత బిడ్డను కొద్దిగా అందరు మీరు సహకరించాలని. వాళ్ళ తండ్రి లేడు, తల్లి లేడు, అనాథ బిడ్డ. ఈ రోజున మేము వాళ్ళ పెద్ద నాన్న కొడుకును మాట్లాడింది. దీనిపై అందరు చర్య తీసుకొని దండం పెట్టాలి. దండం పెడతాం మీ అందరికి. మేమపై అందరు చర్యలు తీసుకొని చట్టరకంగా మీ అందరి పాదాభి నమస్కారం చేస్తున్నారు సార్. మీ అందరికి దయచేసి దీనిపై ఎంటనే చర్య తీసుకోండి. విన్నారు కదా వాళ్ళన్న, తప్పకుండా మాకు న్యాయం చేయండి, మాకు అమ్మాయికి న్యాయం జరగాలి, మాకు న్యాయం చేయండి, ఆ దుర్మార్గాన్ని శిక్షించండి అని చెప్పేసి దీనంగా వేడుకుంటున్నారు. ప్రతి ఒక్క మనిషి, ఈ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క మనిషి బాధిత కుటుంబానికి సపోర్ట్ చేయాలి. ఆ దుర్మార్గుల్ని శిక్షించే వరకు ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలి, మానసిక స్థైర్యం ఇవ్వాలి. ఈ దుర్మార్గులపైన నిర్భయ చట్టం కింద కేసు వేయాలి, అదేవిధంగా వీరిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పైన శిక్షించాలి.
ఇదే కాదు ఇలాంటి దుర్మార్గాలను సమాజం ముందు ఉంచాల్సిన బాధ్యత గిట్ల ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇంత దారుణాలకు పాల్పడి నిర్లజ్జగా కాలరెగరేసుకొని సొసైటీలో తిరుగుతున్న వాళ్ళు అనేక మందిని మనం చూస్తున్నాం. వీళ్ళను సొసైటీలో కూడా, వీళ్ళను సామాజికంగా కూడా, సమాజంలో కూడా వీళ్ళ దుర్మార్గాలను ప్రశ్నించాలి. ఇలాంటి దుర్మార్గులకు తప్పకుండా శిక్ష పడతాడు చూడాలి. మీకు ఇలాంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కానీ, పేదలు ఎవరైనా కానీ ఇలాంటి దారుణాలకు అట్రాసిటీస్ గురైతే తప్పకుండా టీటెన్కు ఆ సమాచారం ఇవ్వండి. వాడు ఎంత పెద్దవాడైనా సరే అది టెలికాస్ట్ తప్పకుండా చేస్తాం. సొసైటీ ముందు వాడిని దోషులుగా నిలబెడతాం. తప్పకుండా అమ్మాయి రజితకు న్యాయం జరిగే వరకు ఆ కుటుంబానికి ప్రతి ఒక్కరు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. చూస్తూనే ఉండండి టీటెన్.